గుడ్ ఈవినింగ్ తేజు. గుడ్ ఈవినింగ్ అన్న. వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ఆఫ్టర్ లాక్డౌన్ కరోనా తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఒక అందరి మైండ్స్లో ఉంది. సో మన అచ్చ తెలుగు సినిమా మొదటిసారిగా థియేటర్స్లో ఆఫ్టర్ కరోనా రేపు రిలీజ్ కాబోతుంది. సో నేనైతే మొదటి టికెట్ బుక్ చేసుకొని నా ఫ్యామిలీతో రావడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం, ఎందుకంటే అందరం ఈ సినిమాని థియేటర్స్ని మిస్ అవుతున్న ప్రతి ఒక్కరు ఈ సినిమాకు వచ్చి చూసి సినిమాని ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను, అందరూ అలాగే చేయాలని కోరుకుంటున్నాను. సో నువ్వు ఎలాగూ బిజీగా ఉంటావు ఆ రోజు, ఆఫ్ కోర్స్ లేదు ఫ్రీగానే ఉంటావు ఆ రోజు, క్రిస్మస్ అందుకే హాలిడే రోజు పెట్టాం అందరు ఫ్రీగా ఉండాలని చెప్పేసి. సినిమా గురించి మాట్లాడుకునే ముందు సోలో బతికే సో బెటర్. సో నాకు ఈ టైటిల్ వినగానే ఫస్ట్ నాకు బాగా నచ్చిన పాట మనీ సినిమాలో, భద్రం బీ కేర్ఫుల్ బదరు భర్తగా మారక బ్యాచులర్ షాదీ మాటే వద్దు గురు సోలో బతికే సో బెటర్ అని ఎప్పుడో 20-25 ఇయర్స్ బ్యాక్ ఒక పాటలో చెప్పారు పెళ్ళి వద్దు అని. ఇప్పుడు మళ్ళీ సోలో బతికే సో బెటర్లో నో పెళ్ళి తల్లి. సో నీకు పెళ్ళి అయిందా? ఎంతమంది పిల్లలు? పాప ఒక పాప. ఎన్నేళ్ళు అయింది పెళ్ళి? 5 ఇయర్స్. 5 ఇయర్స్. నీకు ప్రైవేట్ లైఫ్ డిస్కస్ చేయాలి బాబు బయట. ఎన్ని ప్రైవేట్ లైఫ్స్ ఉన్నాయి? ఏదన్నా ప్రైవేట్ జనరల్ గా చెప్పు, అంటే ఎక్స్పీరియన్స్ కౌంట్ గా. వెరీ హ్యాపీలీ మ్యారీడ్ అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ టెల్ ఎవ్రీవన్, ఎయిన్లీ ఎవ్రీ యంగ్స్టర్, ఎందుకంటే నేను చాలా హ్యాపీగా పెళ్ళి అయిపోయాను కాబట్టి. యంగ్స్టర్ చెప్పేది ఒకటి ఏంటంటే పెళ్లి చేసుకోకండి. చేసుకోవద్దనే చెప్తున్నా. ఏ ఏజ్ లో పెళ్లి అయింది నీకు? నాకు రైట్ ఏజ్ లో. 90s లో. అంటే రైట్ ఏజ్ అంటే ఏంటి అర్థం కాల? 90s లోనే అయింది. పెద్ద మనిషి అయిన వెంటనే చేసుకున్నావు అంటే ఏదోండి, అన్ని రైట్ టైం అన్ని జరిగిపోయాయండి. నా గురించి ఎందుకండి? నీ గురించే మాట్లాడాలి, ఎందుకంటే సోలో బతుకుంటే తేజ్కి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి తేజ్ తర్వాత దగ్గరకు వద్దాం. ఫస్ట్ ఆ సోలో బతుకుని మిస్ అయిపోయావు కదా. ఆఫ్ కోర్స్ నేను మిస్ అయినానుకో, నా తర్వాత తగ్గదు ముందు. ఆ మిస్ అయిపోయిన ఏజ్ తెలియాలి. మీరు నా గురించి అడిగితే నేను నియమించడం. నేనేంటో రెండు రాష్ట్రాలు చూసినాయి ఎఫ్ టూ ద్వారా. సో నా ఫ్రస్ట్రేషన్ మొత్తం సీన్ టు సీన్ పోసగుచ్చినట్టు చెప్పాను. ఇప్పుడు నాకు తెలియాల్సింది నువ్వు సోలో బిఫోర్ బేసికలీ ఏంటంటే ఒక ఫేజెస్ ఉంటాయండి ప్రతి మనిషి, ఒక మగాడైనా సరే అమ్మాయినా సరే, దే విల్ హావ్ ఫేజెస్ ఇన్ ద లైఫ్. ఒకటేమో చైల్డ్హుడ్ ఫేజ్, తర్వాత టీన్స్ ఫేజ్, తర్వాత మ్యారీడ్ ఫేజ్, హ్యాపీలీ మ్యారీడ్ ఫేజ్, తర్వాత యూనో బికమింగ్ ఎ ఫాదర్ అండ్ యువర్ గ్రాండ్ ఫాదర్, సెపరేట్ ఫేజ్ ఉంటుంది. నా ఫేజెస్ నా రైట్ టైంలో రైట్ ఫేజ్. సో ఇప్పుడు రైట్ నువ్వు మ్యారీడ్ ఫేజ్లో ఉన్నాయంటే నిత్యానందంగా చెప్తున్నాను. అది నాకు అర్థమైందా తెలియట్లా, అర్థం కావట్లేదా తెలియదు. అదే మ్యాజిక్ ఫేజ్ లేదు, నాకు అర్థం కాదు. నేను అడిగిన క్వశ్చన్ కి స్ట్రైట్ గా ఏమండి, నిజంగా అన్ని అర్థమైతే లైఫ్ ఎందుకు? లైఫ్ అనేది ఎవరికి అర్థం కాదు. అందుకే సో నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు, నేను అడిగిన క్వశ్చన్ కి స్ట్రైట్ ఆన్సర్ కావాలి. నీకు పెళ్లి అయిన ఏజ్ ఏంటి? కరెక్ట్ ఏజ్. సో నాకు పెళ్లి అయింది అట్ ద ఏజ్ ఆఫ్ 30 అబ్బా, నేను చెప్పాను. నాకు పెళ్లి, సో నాకు దానికి ముందు సోలో బతుకు ఒక 10 ఇయర్స్ దొరికింది. యా, నాకు పెళ్లి అయింది 26 ఇయర్స్ కి పెళ్లి అయిందండి. ఓకే. యా, 26 లో పెళ్లి అయింది. ఎస్. ఓకే. చాలా సున్నితమైన ఏజ్ అది. ఐను యువర్ మోల్డబుల్, అంటే కరెక్ట్ గా మోల్డ్ చేసి మోల్డ్ అంటే ఎలాగైనా మోల్డ్ చేసి మీరు ఎలా కావాలంటే టింకరింగ్ చేయొచ్చు. మీకు 30 లేదండి? నాకు 30 లో. బట్ స్టిల్ టీన్స్ లో ఉన్నట్టే ఉంటారు. ఓకే తేజు, సో హౌ యు ఆర్ ఫీలింగ్? అంటే సోలో బతుకుని బాగా ఎంజాయ్ చేస్తున్నావు. సో ఈ సోలో బతుకు సో బెటర్ అనే క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేస్తూ సినిమా మొత్తం. సో హౌ యూ ఎంజాయ్డ్? చాలా, అంటే నాకు కరెక్ట్గా కరెక్ట్ టైంకి సినిమా పండేటుంది. మా ఇంట్లో ఎవరిని అడిగినా కానీ సోలో బతికే సో బెటర్ అని చెప్పి అంత ధైర్యం ఉంది. నా నేనేమైతే ఫేస్ చేస్తాను ఇంట్లో, మా మదర్ ఏమైతే ఫేస్ చేస్తానో దాన్ని కరెక్ట్గా కోరిలేట్ చేస్తూ కథ వచ్చింది అన్నమాట ఇది. ఓకే. నేనేమో పెళ్ళి వద్దని, మా అమ్మే వారే చేసుకోరాని. సో ఆ ఇద్దరి మధ్యన చిన్న టగ్ ఆఫ్ వార్ ఉంటుంది కదా, ఎలా పేరెంట్స్ అయితే వాళ్ళు నలిగిపోతున్నారు కొడుకు పెళ్లి చేయాలని, ఆ టైంలో కరెక్ట్గా ఈ సినిమా వచ్చింది. సో చాలా ఈజీగా అనిపించింది చేసేటప్పుడు కూడా, అని నేనే కదా ఆ క్యారెక్టర్ నాదే కదా నేనే కదా అని చెప్పి ఆ ఫీలింగ్లో చేసాను సినిమా. సరే ఓకే, సినిమాలో నువ్వు పెళ్లి చేసుకుంటావు లేదో అది ఆడియన్స్ వదిలేద్దాం, అది మనకు అనవసరమైన విషయం. రియల్ లైఫ్లో ఏంటి, ఏం డిసిషన్ తీసుకోబోతుంది? ఇప్పుడు అమ్మ అడుగుతుంది, అమ్మ ప్రెజర్ ఇస్తుంది అని చెప్తున్నావు కాబట్టి రియల్ లైఫ్లో ఏంటి? ఈ సినిమా వల్ల నాకు చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 2 ఇయర్స్ పుష్ అయింది. ఓకే.
అంటే 2020 కోవిడ్ వల్ల ఒక పుష్ అయితే ఇంకొక 1 ఇయర్ ఎక్స్ట్రా వచ్చింది నాకు ఒక బోనస్ దొరికింది 1 ఇయర్ 1 ఇయర్ బోనస్ ఇట్ మ్యాటర్స్ లాట్ సూపర్ ఓవర్ ఇది చాలా ఎవ్రీ బాల్ సిక్స్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ 1 ఇయర్ ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థం కదా పెళ్ళికి ముందు ప్రతి సెకండ్ చాలా ఇంపార్టెంట్ అండి చాలా చాలా బాగా చూసుకోవాలి టైం ని ఓకే అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు అమ్మ అడిగితే చేసుకో నాన్న అడిగితే అనే కొన్ని శ్లోకాలు కూడా ఉన్నాయి సినిమాలో అది కూడా అలాంటివి చాలా ఆ శ్లోకాలు విన్న తర్వాత కూడా అమ్మైనా ఫ్రెండ్ అయినా అడగడానికి ఆలోచిస్తారు ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఆ శ్లోకం మళ్ళీ నాకు చెప్తాడేమో అని సో అలాంటివి చాలా హెల్ప్ అవుతాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి